బాలీవుడ్ ఆఫీస్ వద్ద సౌత్ హీరోల డామినేషన్పై రేంజ్లో ఉంటుంది అని గత కొన్నేళ్ల క్రితం వరకు ఎవరూ ఊహించలేదు కటౌట్తో పాటు కంటెంట్ క్లిక్ అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటారు అని ఇప్పుడు వస్తున్న స్టార్ సినిమాలు నిరూపిస్తున్నాయి ఇక అందులో ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా మొత్తంలో కూడా అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా కొనసాగుతున్నాడు ప్రతి సినిమాతో అతనికి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్ అయితే అందుతూ ఉన్నాయి ముఖ్యంగా హిందీ మార్కెట్ లో పట్టు సాధించడం అంతే అంత ఈజీ కాదు ఇప్పుడు ప్రభాస్ తో పాటు మిగతా హీరోలు కూడా ఎంతో కొంత డామినేషన్ చూపిస్తున్నారు ఇక అల్లు అర్జున్ పుష్పవన్ సినిమాతో హిందీలో వంద కోట్ల కలెక్షన్ ని అందుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు రీసెంట్ గా ప్రభాస్ మరోసారి కల్కీ సినిమాతో రెండు వందల ఎనభై కోట్ల కలెక్షన్ తో అక్కడ పట్టు సాధించాడు మొదట బాహుబలి చిత్రంతో సౌత్ నుంచి నేషనల్ లెవెల్ స్టార్డమ్ చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో మరియు రాధేశాం చిత్రాలతో హిందీ మార్కెట్ కి బాగా దగ్గరయ్యాడు బాహుబలి టూ సినిమా హిందీ మార్కెట్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది ఈ సినిమా మొదటి తొలి రోజు నలభై ఒక్క కోట్లు వసూలు రాబట్టింది అలాగే మొత్తంగా ఐదు వందల పదకొండు కోట్ల గ్రాస్ వసూలు చేసి హిందీ మార్కెట్ లో నంబర్ వన్ సౌత్ సినిమాగా కొనసాగుతోంది ఇక ఆ రికార్డును నెక్స్ట్ ఎవరు కొట్టగలరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది 里。 తాజాగా అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతో ఆ రికార్డును అధిగమించే అవకాశాలు ఉండడంతో ప్రేక్షకులు ట్రేడ్ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు పుష్ప వన్తోనే హిందీ భాషలోనూ బన్నీకి మంచి క్రేజ్ వచ్చింది అయితే పుష్ప టూని హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతుండటంతో ఈసారి బాహుబలి రికార్డును పుష్ప టూ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు తొలి రోజు వసూళ్లలో బాహుబలి టూ రికార్డును పుష్ప టూ సునాయాసంగా దాటుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కానీ మొత్తం వసూళ్లలో ఐదు వందల పదకొండు కోట్ల మార్కును దాటడం మాత్రం సినిమా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది కంటెంట్ బాగుంటే టూ ప్రభాస్ సృష్టించిన రికార్డును అధిగమించడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు ఇక మిగతా హీరోల సంగతి చూసుకుంటే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ బుచ్చుబాబు దర్శకత్వంలో చేసే పాన్ ఇండియా ప్రాజెక్టులపై పెద్దగా బజలేదు బాహుబలి టూ నంబర్ను ఇవి క్రాస్ చేయడం కష్టమే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు ఆసక్తి ఉంది కానీ అది కూడా కంటెంట్ బలంగా ఉంటేనే సాధ్యమయ్యే అవకాశం ఉంది ఇక దేవరావన్కు ఆ కు బజ్ అయితే హిందీలో కనిపించడం లేదు ఇప్పుడు కేవలం అల్లు అర్జున్కు మాత్రమే హిందీలో బాహుబలి టూ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది మరి అతను ఈ ఛాన్స్ ను ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి